మీరు సస్పెండ్ అయినట్టుగా క్లియర్ గా తెలుస్తుంది. తర్వాత మీ ప్లాన్ ఏంటి? నాకేమి ఇప్పుడు సస్పెండ్ అయ్యే అధికారం లేదని బాధ లేదు, ఉండిపోండి. నేను నెమ్మదిగా ఉంటా, సంతోషంగా ఉంటా, బ్రహ్మాండంగా మా ప్రతి ఒక్కరిని కలుసుకుంటా, ప్రతి ఇంటికి పోయి అందరికి అమలకి అన్న అమ్మ మామ అంటా అన్నం పెట్టుకుంటూ మళ్ళా నాకు ఏ అవకాశం ఇస్తే అవకాశానికి నాకు సహాయం చేయండి, రాష్ట్రం బాగుపడుతుంది, జిల్లా కానుసూచి బాగుపడుతుంది అని చెప్పి 20 కోట్ల రూపాయలు తీసుకున్నారని సజ్జల మీ పైన ఆరోపించారు, దానిపైన మీ కామెంట్ ఏంటి? 20 కోట్లు గాని నాకు ఇచ్చుంటే నేను తీసుకొని ఉంటే అతన్ని వచ్చి ఏ అతను కోరుకున్న దేవుడి దగ్గర ప్రమాణం చేయమని నేను చేస్తాను, నేను చేస్తాను. అతను కాని సభాపైన మనిషి అయితే రమ్మనండి, ఆయన చెప్పిన దేవుడి దగ్గరికి నేను వస్తాను, నేను ప్రమాణం చేస్తాను, ఆయన ప్రమాణం చేస్తాను. దీనికి సంబంధించి మీరు ప్రచారానికి సిద్ధంగా ఉన్నారా? తర్వాత ప్రచారానికి దేనికైనా సిద్ధమమ్మా, ఏమది అడేమో ఆమెకు అధికారం ఉండే ఆమెని చక్రం తిప్పుతా ఉంటే అది కాదు. ధర్మం, న్యాయం, మానవత్వం అన్నీ ఉండాలమ్మా. అది లేకపోతే పోయమ్మా, ఆయన ఉండలా, ప్రకృతి ఉంది కదా, సృష్టి ఉంది కదా, ఖచ్చితంగా పనిట్మెంటు. ఎత్తులు పడ్డవాళ్ళకే కత్తిరిస్తుందే, అది కత్తిరీయకుండా కాదు, ఎవరైనా మానవత్వ భావాలతో ఉండాలి. మరి మీరు రాజశేఖర్ రెడ్డి గారికి కానివ్వచ్చు, వైఎస్ కుటుంబం మొత్తానికి చాలా సన్నిహితంగా క్లోజ్ గా ఉన్నారు మొదటి నుంచి, మరి ఫైనల్లీ ఈ రోజు ఇలాంటి పరిస్థితి వచ్చింది, మీకు పార్టీలో అన్ని అవమానాలు జరుగుతున్నాయంటే దానికి ఎవరు కారణమై ఉంటారు? అమ్మ ఆయన దగ్గర అధిష్టానంలో పెద్దలు చాలా మంది ఉన్నారు, ఆయన చుట్టుపక్కల ఉండేవాళ్ళు, వాళ్ళు కాని మర్యాదగా అందరితో కూడా ఉండటం తెలుసుకోకపోతే మేము ఆ పార్టీలో లేకపోయినా ఉన్నా చాలా అవమాన పాలవుతారు వాళ్ళు, ఖచ్చితంగా అవమాన పాలవుతారు. పార్టీ అవమాన పాలైతే ముఖ్యమంత్రి కూడా అవమాన పాలవుతారు. మీరు ముఖ్యమంత్రి అవమాన పాలవుతారు అంటున్నారు, పార్టీ మొత్తాన్ని అంటున్నారు, కానీ మీరు ఆ పార్టీతోనే ఇన్ని సంవత్సరాలు సర్వీస్ చేశారు. ఇప్పుడు మీ మాటలు బట్టి చూస్తుంటే మీరు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడే అవకాశం ఉంది, తర్వాత టీడీపీకి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి, అలా ఆరోపణలు వినిపిస్తున్నాయి ఆల్రెడీ, అలా ఉంది మీరు కొంత. నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడను, టీడీపీ ఇంకొకరితో మాట్లాడను, బీజేపీతో మాట్లాడను, నాకు అవసరం వచ్చినప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో ఆ నిర్ణయం తీసుకో. నియోజకవర్గంలో ఫ్లెక్సీలు తీసేశారు ఓటింగ్ జరిగే ముందు, దానిపైన మీరు ఏమంటారు? అమ్మా నేను నిజంగా దేవుడు సాక్షిగా ప్రమాణంగా నేను తీసేసిన ఫ్లెక్సీలు కాదు, ప్రభుత్వం వారు ఎమ్మెల్సీ ఎలక్షన్ వస్తే తీసేస్తారు, కావాలంటే పోయి ప్రూఫ్ చేస్తాను, రుజువు చేస్తాను, రమ్మానండి, ఏ మోగుడు వస్తాడు రమ్మాను ఆ మాట అన్నాడు. సో పార్టీ ఇంటర్నల్ గా జరిగిన కసరత్తులు కానివచ్చు, ఇలా చాలా మీ పైన ఎక్కువ ప్రెషర్ కనిపిస్తుంది. ఇప్పుడు మీతో పాటు మరో ముగ్గురు కూడా సస్పెండ్ అయ్యారు, కానీ మీరు బాగా హైలైట్ అవుతున్నారు, ఏంటి కారణం? కారణం ఏంటంటే అమ్మా, ఆడ వాళ్ళ మనిషిని అక్కడ హైలైట్ చేసుకోవాలని ఏదో ప్రయత్నం చేస్తున్నట్టుంది.